హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ్, మీరు చూస్తున్నారు ఏఆర్కే ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఫైవ్ కేమ్ గురించి ఒక పేరు మర్చిపోయాను నేను. ఫైవ్ కేమ్ గురించి అయితే అడగడం జరిగింది. సిఆర్పిఎఫ్ ఫైవ్ కేమ్ గురించి రా నేను చెప్పాను అని చెప్పేసి అడిగారు. ఖచ్చితంగా వీడియోలో అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చి చెప్తాను. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అర్థం కావాలంటే చాలామంది సగం చూసి ఇచ్చిపెడుతుర్రు, అలా లేకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ అయితే మళ్ళీ మీరు కాదనుకున్నా మళ్ళీ వీడియో అయితే కంపల్సరీ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సగం చూసిన తర్వాత మీకు కొన్ని రోజులకు ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రన్నింగ్ బేసిక్ రన్నర్స్ ఏ విధంగా చేయాలనేది ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో అయితే చూడండి. బేసిక్ రన్నర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు రన్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనకు డైలీ సర్టెన్ డిస్టెన్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే వర్కౌట్స్ నేను కంపల్సరీగా ఈ 3 to 4 డేస్లో అయితే కన్ఫర్మ్గా అప్లోడ్ చేస్తాను. ఇంకో 2-4 వీడియోస్ అయితే, ఒక వీడియో అయితే ఆల్రెడీ చేశాను, ఆ వీడియో అయితే చూడండి. కాల్లో అన్న లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రన్ చేసేటప్పుడు బేసికర్స్ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫుట్ పొజిషన్ కరెక్ట్ వేయకపోవడం, అలాగే కిందికి వంగిన రన్నింగ్ చేయడం, ఇలాంటి తప్పులు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనము ఫుట్ అనేది మనకు టో మీద ఉరకాల్సి ఉంటుంది. టో అండ్ చెస్ట్ అనేది బయటకు ఉంచి రన్నింగ్ చేయాలి కంపల్సరీ. ఫ్రంట్ ఫేస్ మనం ఎటువైతే వెళ్తున్నో ఫ్రంట్కే చూడాలి, కిందికైతే చూడకూడదు. ఇది ఇంపార్టెంట్. మనం రన్నింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది డైలీ ఎక్సర్సైజ్ అనేది చేస్తుంటే రన్నింగ్ ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది. మనం రన్నింగ్ తక్కువ, వార్మప్ ఎక్కువ వేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అలాగే ఫైవ్ కేమ్ కాబట్టి మార్నింగ్ మీరు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైన ఉరికి, ఆ తర్వాత సర్టెన్ డిస్టెన్స్ ఒక 500 నేను టార్గెట్ పెట్టుకుంటా. ఈ వీక్ తర్వాత 500 మీటర్స్ టార్గెట్ లేదా 1 కేమ్ ఉంటుంది. ఈ విధంగా 1 కేమ్ నేను టార్గెట్ పెట్టుకొని చేసుకుంటా. అంటే ఆ విధంగా చేసుకుంటూ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఒక 1 మంత్ లోపు లేదా 15 డేస్ లోపు 5 కేమ్ కొట్టేటట్టు చూసుకోవచ్చు. 5 కేమ్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మనకు టైమింగ్ ఇంత పడుతుంది. ఆ టైమింగ్ రీచ్ అవుతున్నామా అవుతలేమా ఇది చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కేఎంకి ఖచ్చితంగా ఒక 5 మినిట్స్, 1 కేఎంకి 5 మినిట్స్ ఇలా తీసుకుంటూ వెళ్ళి 25 మినిట్స్ లోపు పట్టాడు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ విధంగా తర్వాత మనకు ఒక్కొక్క 1 మినిట్ ప్రతి కేఎంకు 1 మినిట్ తగ్గించుకుంటూ మనకు 21 మినిట్స్ లోపు ఖచ్చితంగా పడేటట్టు చూసుకోండి. ఈ విధంగా మనకు డైలీ మార్నింగు లాంగ్ రన్ వెళ్ళండి, ఈవినింగు షార్ట్ రన్స్. కంపల్సరీగా షార్ట్ రన్స్ 100 మీటర్స్ ఒక 5 టైమ్స్ అయితే కొట్టాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చేయాలి. డైలీ వర్కౌట్స్ అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. వర్కౌట్స్ నేను ఇంప్రూవ్మెంట్ కంపల్సరీ చెప్తాను. ఈ విధంగా టిప్స్ పాటించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ రన్నర్స్ ఖచ్చితంగా సర్టెన్ డిస్టెన్స్ మీ స్ట్రెంత్ ఎంత వరకు ఉందో చెక్ చేసుకున్న తర్వాత మీ 500 మీటర్సా 1 కేఎం ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ అయితే వెళ్ళండి వీక్లీ. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ చేయండి.